ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుద్రం ఈ పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీం అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ 8 నెలలు వాయిదా పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 13 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ విని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ G5 RRR అన్ని భాషల శాటిలైట్ డిజిటల్ హక్కులను సుమారు 325 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంత భారీ ధరకు ఓ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు. దీంతో సినిమా ప్రీ రిలీజ్, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక హిందీ వర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్ డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం సుమారు 900 కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు జరగని బిజినెస్ RRRకు జరిగిందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్తో పాటు శాటిలైట్ రైట్స్ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్టుగా ప్రకటించింది RRR టీమ్. ఇక RRR విషయానికి వస్తే ఎన్టీఆర్ రామ్ చరణ్లతో పాటు మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13 ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్లో చిత్ర బృందం ఉంది. ఇంకా చిత్రీకరించాల్సిన భాగం చాలానే మిగిలి ఉందట. 2 పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయాలని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడనున్నట్లు తాజా సమాచారం. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu 99 News. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, Telugu 99 News చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu 99 News. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు Telugu 99 News. ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. Telugu 99 News కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Telugu 99 News ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు Telugu 99 News. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు Telugu 99 News ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu 99 News. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu 99 News ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu 99 News. Telugu 99 News ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.